జయశంకర్ భూపాల్పల్లి జిల్లా ములుగు నియోజకవర్గంలోని టీఆర్ఎస్ అసమ్మతి నేతలు సకినాల శోభన్, వాలీబాబా, పోరిక గోవింద్ నాయక్, తాటి కృష్ణ, రూప్శంకర్ తదితరులు మరో అడుగు ముందుకు వేసి ములుగు నియోజకవర్గంలోని ఒక మండలం పైన కొత్తగూళ్ళలో సుమారు 200 మంది కార్యకర్తలతో కలిసి వివిధ గ్రామ పంచాయతీలలో చందులాల్ హటావో, టీఆర్ఎస్ బచావో అనే నినాదంతో పర్యటించారు. చందులాల్ హటావో, టీఆర్ఎస్ బచావో, చందులాల్ హటావో, టీఆర్ఎస్ బచావో, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. ఈ సందర్భంగా అక్కడి ప్రజలు తమ సమస్యలను అసమ్మతి నేతలకు మొరపెట్టుకున్నారు. అక్కడి సమస్యలైన త్రాగునీరు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు మరియు రోడ్లు తదితర విషయాల గురించి అడిగి తెలుసుకుని ఇందుకు కారణమైన ఎమ్మెల్యే మరియు మంత్రి అయిన చందులాల్ అనారోగ్య పరిస్థితుల వల్ల కుంటుపడిన అభివృద్ధి వెనుకబాటుతనం, అదేవిధంగా చందులాల్ తనయుడు ప్రహ్లాద్ అక్రమాల గురించి వివరించారు. గతంలో కేసీఆర్ గారు చందులాల్ను తన ముఖం చూసి గెలిపించామని, అంటే కేసీఆర్ గారి మాట కోసం తామంతా అహర్నిశలు కృషి చేసి గెలిపించామని, కానీ చందులాల్ ములుగు నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదని, అనారోగ్య పరిస్థితుల మూలంగా నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు తెచ్చి ఏజెన్సీ ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు, త్రాగునీరు సమస్యలు, మరుగుదొడ్ల నిర్మాణం, వీధి రోడ్లు నిర్మించడంలో మంత్రి పూర్తిగా విఫలమయ్యారని, మంత్రి అనారోగ్య పరిస్థితుల వల్ల గత 3 సంవత్సరాలుగా హైదరాబాద్కే పరిమితం అయ్యాడని, ఎన్నడూ నియోజకవర్గంలోని కొత్తగూడెం సందర్శించిన రీటెక్ హైదరాబాద్కే పరిమితం అయ్యాడని, ఎన్నడూ నియోజకవర్గంలోని కొత్తగూడెం సందర్శించిన పాపాన పోలేదని, నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు, త్రాగునీరు, మరుగుదొడ్లు వంటి వాటి గురించి ఆలోచించిన దాఖలే లేవని, మంత్రి తనయుడు అవినీతిలో కూరుకుపోయి ఉన్నాడని, ఈ కారణాల రీత్యా ములుగు నియోజకవర్గంలో చందులాల్, ప్రహ్లాద్ ఇరువురిపై తీవ్ర అసంతృప్తి ఉందని తదితర విషయాల గురించి అక్కడి ప్రజలకు వివరించారు. కావున ఇక్కడ అభ్యర్థిని మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని, తాము కొత్త అభ్యర్థిని తీసుకువస్తామని, కావున ఇక్కడ ప్రజలంతా సహకరించి తాము బలపరిచిన అభ్యర్థిని గెలిపిస్తే కేసీఆర్ గారికి కానుకగా ఇస్తామని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు.